నడిబొడ్డులో ఒక 14 సంవత్సరాల పాప అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకోవడానికి పరికొల్పినటువంటి పరిస్థితుల గురించి ఈరోజు పైపై ప్రకటనలు చేసి ప్రభుత్వం చేతులు తులుపుకోకూడదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఏదైతే దిశ యాక్ట్ ప్రకారం 21 రోజుల్లో మేము శిక్షిస్తామని చెప్పేసి చట్టం తీసుకొచ్చిందో, ఈ చట్టం కేంద్రం అనుమతించినా అనుమతించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికోసం స్పెషల్ కోర్టు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, స్పెషల్ కోర్టులో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ నిందితుడైతే ఉన్నాడో, 50 సంవత్సరాల వయసు కలిగి 14 సంవత్సరాల బాలిక మీద హెరాస్మెంట్కు పూనుకున్నటువంటి అతనికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ గ్రాంట్ చేయకూడదు, అతని మీద రోజువారీ విచారణ చేసి శిక్ష ఖరారు చేయాలని, కఠినంగా శిక్షించాలని. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద ఈ సెక్షువల్ అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళకు హెచ్చరిక ఉండాలని చెప్పేసి ఐద్వా డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. కాలేజీకి వచ్చే పిల్లలకి, స్కూల్కి వచ్చే పిల్లలకి రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి నెలకొల్పబడింది. ఎక్కడా కూడా సీసీ కెమెరాలు ఉండవు, అలాగే అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కూడా ఉండడం లేదు. అంతేకాదు, ఏదైతే మద్యం పెరుగుతూ ఉందో, గంజాయి వాడకం పెరుగుతూ ఉందో, సెక్షువల్ వీడియోస్ పెరుగుతున్నాయో, ఇవన్నీ కూడా ఈరోజు యూత్ని, మగవాళ్ళని చెడగొట్టేటటువంటి ఒక కార్యక్రమంగా ఉన్నాయి. వీటన్నిటిని తక్షణం బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తక్షణ చర్యల కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా కమిషన్ పేపర్ పుల్ లాగా ఉంటే లాభం లేదు, మహిళా కమిషన్ అర్పించాలా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ రకంగా అయితే ఈరోజు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడతా ఉందో, మహిళలకు సంబంధించిన చట్టాల మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. మహిళా కమిషన్ చొరవ తీసుకోకపోతే మహిళా సంఘాలే చొరవ తీసుకుంటాయనేది కూడా చెప్తాం.